కుటుంబానికి మీరు ఒక ప్రతినిధి లాగా ఇంటి సమాజానికి ఫోన్ చేస్తుంది, కుటుంబంలో మీరు ఒక వ్యక్తి లాగా భావిస్తారు. ఇది ఒక మనిషి జీవిత కాలంలో ఏం సంపాదించాలండి? ఇదే ఇంకేం కావాలి? నాకైతే ఏమక్కర్లేదు, నేను ఓపెన్గా చెప్తాను. నాకు మీ దండలొద్దు, దండాలొద్దు, మీ సెల్ఫీలు వద్దు, సెలవులు వద్దు. నాకు చెప్పింది చేస్తే చాలు, మీరు ఫాలో ఎదిగితే చాలు, అంతే. కాదుగా, నో, నేను దానికోసం చేయట్లేదు. నాకు ధర్మం కావాలి, నాకు దైవం కావాలి. నాన్న చాలా నేను చాలా మంది అంటే వింటుంటాం కదా, మీరు తెలుసు, మీ నెంబర్ ఉందని నాకు తెలియదు కదా, నేను అనుకున్నాను మళ్ళీ మాట్లాడుతుందా నాయన, మాట్లాడుతుంటే నవ్వుకుంటాను. కొంతమంది బాగా క్రియాశీల కార్యకర్తలు అన్న ఇప్పుడే నేను నిలవాలన్నా అంటే సరేలే, ఈసారి మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను వచ్చి కలుస్తానండి. కలిస్తే మనం కలిసేపైనా కూర్చుండే మీతో. అలాగే ఇవాళ సాయంత్రం 6 నుంచి 8 కొండాపూర్ రామాలయంలో ఇంటర్వ్యూలు ప్లస్ ఉపన్యాసం అన్ని కలిపి. గూగుల్ ఎదురుగా అదే కదా రామల ఐడియా. అక్కడికి వచ్చి నేను మళ్ళీ రాత్రికి అక్కడికి వెళ్ళిపోతాను. వాళ్ళు 6 to 8 ఎస్ ఏం లేదు. మనకి ఏంటంటే ఒక్క నెలలో ఎప్పుడైనా మీరు కొంత టైం ఇచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం ఏదో ఈ కథ చెప్దాం, ఈ 2 శ్లోకాలు నేర్పిద్దాం అంటే మన దగ్గర 4,000 మంది పిల్లలు ఉన్నారు. వెరీ గుడ్. 4,000 మంది పిల్లలకి అది వెళ్ళిపోద్ది ఇక్కడ, అంటే ట్రైనర్స్ వీళ్ళకి చెప్తే వెరీ గుడ్ చెప్దాం. అసలు ఎలా ఏంటి అనేది కూడా నేను మీతో మాట్లాడతాను. హరే కృష్ణ ప్రభుజీ, నేను రాసేసుకున్నాను. హైదరాబాద్ కాదా అని ఒక్కటే కన్ఫర్మేషన్ కోసం అంతే. ప్రభు ప్రభు, అయినా హైదరాబాద్ అని రాసేసుకున్నాను కూడా, రాసేసుకున్నా ప్రభు. ప్రభు హరే కృష్ణ, ప్రభు హరే కృష్ణ.